వెంకటేశాయ ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం down i Yeah. that's it. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమ నీ చిత్తము నిశ్చలము నిర్మలమని నిన్నే నమ్మినాను నా చిత్తము వంచన చంచలమని నన్ను విడనాడకుమి ఇక్కడ నా చిత్తము వంచనా చంచలత్వంతో కూడినప్పటికీ నన్ను వదలకు అంటున్నారు అయితే అనర్హత తెలుసుకుని వదలకు నెలా భగవంతుడి దగ్గర అనగలుగుతున్నాము అంటే నిన్నే నమ్మినాను అనే మాటలో ఉన్నది ఇక్కడ భగవంతునిపై దృఢ విశ్వాసం కలిగి తన అల్పత్వాన్ని అంగీకరించి దాన్ని తొలగించమని ప్రార్థించడం గొప్ప అంశమే ఇందులో గొప్పతనమంతా ఈ కీర్తనలో నిన్నే నమ్మినాననే మాటలో ఉంది అంటే భగవంతుడిపై అటువంటి దృఢ విశ్వాసం ఉన్నప్పుడే మనం చపలులమైన వంచకులమైనప్పటికి కూడా ఆయన అనుగ్రహించి ఆ దుర్గుణాన్ని తొలగిస్తాడు సరిగ్గా ఇదే మాట గీతలో స్వామి చెప్పాడు అపిచేత్ సుదూరాచారో భజతే మాం అనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్యవసి సహ దీని అర్థం ఏంటంటే నిశ్చయమైనటువంటి విశ్వాసంతో నన్ను ఆశ్రయించిన వాడు అంతవరకు చేసిన పాపమును తొలగించడమే కాకుండా ఇకపై పాపములు చెయ్యను అనే సద్బుద్ధి కలిగేలా చేస్తాడు సత్సంస్కారములు కలిగేలా చేసి అతనికి దృఢత్వాన్ని నిష్కపటత్వాన్ని ప్రసాదిస్తాడు అందుకే అపిచేత్ సుధురాచారు భజతే మాం భాక్ అక్కడ భజతే అనన్య భాక్ అనే మాటే నిన్నే నమ్మినాను అనే మాటలో మనకు కనబడుతున్నది అలా భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు గురువులా మనల్ని సంస్కరిస్తాడు గురువు ఎటువంటి వాడంటే గురువు చిల్లగింజ ఇక్కడ గురువు గురించి చెప్తూ నాలుగు మాటలు చెప్పారు ఈ నాలుగింటిలో గురుతత్వం చెప్పబడుతుంది గురువు చిల్లగింజ చిల్లగింజ అంటే ఇండుప గింజ అర్థం ఇండుప గింజ చాలామందికి ఈ తరంలో అవగాహన ఉందో లేదు కానీ కొంతకాలం క్రితం వరకు కూడా వర్షాకాలంలో నది నీటిని చెరువు నీటిని పట్టుకున్నప్పుడు వాటిలో బురద తొలగించడం కోసం ఇండుప గింజను గింజను వేసేవారు ఆ గింజ ఆ నీటిలో కరిగి కరిగి ఆ బురదను కిందకి దించేసి నీటిని తేటపరుస్తుంది అలా ఇండుప గింజ ఎలాగైతే బురదతో ఉన్న నీటిని బురద తొలగించి తేటపరుస్తున్నదో గురువు కూడా అటువంటి ఇండుప గింజ మన చిత్తంలో ఉన్న మాలిన్యాలని తొలగించి శుద్ధి చేస్తున్నాడు కానీ గురువు మనల్ని చిత్తశుద్ధి కలిగించడానికి హేతు అవుతున్నందుకు ఆయన్ని గురువు చిల్లగింజ అన్నారు అంటే చిత్తశుద్ధి కారకుడు అజ్ఞానం రజో రజోగుణాన్ని పోగొడుతున్నాడు అని అర్థంలో ఈ శబ్దాన్ని వాడారు గురువే భ్రమరము రెండవది ఇక్కడ గురువుని తుమ్మెదతో పోల్చారు ఇదేమిటి అంటే భ్రమర కీటన్యాయం అని ఒక అంశం అనేది దాన్ని చెప్తున్నారు భ్రమరం అనగా తుమ్మిద తుమ్మిదికి సంతానం ఉండదుట అందుకు తుమ్మెద ఏం చేస్తుందంటే ఏదో ఒక కీటకాన్ని కాటు వేస్తుంది ఆ కాటు వేసిన వెంటనే ఆ కీటకం స్పృహ తప్పిపోతుంది ఆ కీటకాన్ని తీసుకొచ్చి ఒక చెట్టు త్వరలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూనే ఆ తుమ్మిద జ ఝంకారం చేస్తూ ఆ కీటకం మరణించలేదు దెబ్బతిందంతే మాగన్నుగా ఉంటుంది అలా మగతగా ఉన్నటువంటి ఆ కీటకము తన చుట్టూ తిరుగుతూ కాటు వేసినటువంటి ఆ తుమ్మిదను చూసి భయంతో ఆ తుమ్మిదనే చూస్తూ చూస్తూ తుమ్మిదనే జానిస్తూ జానిస్తూ క్రమంగా తాను తుమ్మిదిగా మారిపోతుంది అందుకే న్యాయం అన్నారు అలాగే కీటకాన్ని తుమ్మిద తుమ్మిదిగా మార్చినట్లు బ్రహ్మతత్వాన్ని నిరంతరం చిత్తన చేసే గురువు శిష్యుణ్ణి ఆ విధంగా దగ్గరికి చేర్చి తాను నిరంతరం బ్రహ్మం గురించి చెప్పి 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 బ్రహ్మంగా మారుస్తున్నాడు ఇక్కడ ఎలాగైతే తుమ్మిద కీటకాన్ని తుమ్మిదిగా మారుస్తుందో బ్రహ్మజ్ఞాని అయిన గురువు శిష్యుని కూడా బ్రహ్మజ్ఞానిగా మారుస్తున్నాడు అందుకు చిత్తశుద్ధిని కలిగించేటప్పుడు చిల్లగింజ అన్నారు బ్రహ్మతత్వాన్ని అందిస్తున్నప్పుడు భ్రమరము అనే మాటతో పోల్చారు అలాగే గురువే భాస్కరుడు గురువు సూర్యభగవానుడు సూర్యుడు ఎలాగైతే చీకటంతటిని తొలగించి వెలుగునిస్తున్నాడో గురువు కూడా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ఇస్తున్నాడు గనుక భాస్కరుడు అని చెప్పారు ఇంకా గురుతత్వం గురించి ఏం ప్రస్తావించాలనేది రేపు తెలుసుకుందాం స్వస్తి పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది మనం శ్రావణ మాసంలో ఉన్నాం కనుక శ్రావణ మాసం వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం శ్రీమత్ సనాతనీం సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం పవిత్రమైనటువంటి అనంత కాల ప్రవాహంలో గడచినటువంటి రోజు వరకు కూడా ఆషాఢ మాసపు గురువైభవాన్ని గురించి మనం స్థుతించుకున్నాం ఇప్పుడు మనం శ్రావణంలో ప్రవేశిస్తున్నాం శ్రావణ మాసం అనేటువంటిది ఈ సంవత్సర చక్రంలో ఉన్నటువంటి పన్నెండు మాసాలలో ఋతువులు తొలి మాసం శ్రావణము భాద్రపదము ఈ రెండు మాసములు వర్షత్తువుగా వ్యవహరింపబడుతూ ఉంటాయి పుష్కలంగా వర్షాలు మనకు లభించేటువంటి సమయం అన్నమాట ఈ మాసంలో మనం ఉపాసించదగినటువంటి దేవతలు ఎవరెవరు అన్నటువంటి దానికి మనకు కుతూహలాన్ని కలిగించేటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయి మాసం శ్రావణ మాసం పున్నమినాడు శ్రవణ నక్షత్రంతో చంద్రుని యొక్క కలయిక ఉంటుంది కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు శ్రవణ నక్షత్రం శ్రీ విష్ణు నక్షత్రం అది కనుక విష్ణు ప్రియమైనటువంటి ఈ మాసంలో మనం విష్ణు సమర్చనం కనుక చేసుకున్నట్లయితే మహావిష్ణువుకి ఎంతో ప్రీతిని కలిగిస్తుంది ఇది అలాగే ఈ మాసం పరమశివునికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం కారణం ఏమిటంటే పరమశివుడు మహావిష్ణు పూజనా తత్పరుడు ఆయన అందుకని విష్ణువుని పూజించేటువంటి వారందరికీ తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి ఆ పరమశివుని మనం ఈ మాసంలో కనుక అర్చించినట్లయితే ఆయనకు కూడా బాగా ఆనందం అన్నమాట కనుక శ్రావణ మాసంలో మహాశివుని కూడా మనం అర్చించుకోవచ్చు అలాగే ఆ మహావిష్ణువు యొక్క హృదయాధివాసిని అయినటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లిని కూడా చక్కగా వనితలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతోటి వ్రతాచరణ పూర్వకంగా అర్చించడానికి యోగ్యమైనటువంటి మాసం ఈ మాసం అదేవిధంగా మాంగళ్యాధి దేవత అయినటువంటి గౌరీదేవుని కూడా స్త్రీలందరూ ఎంతో వ్రతధారుణులై అర్చించేటువంటి మాసం ఈ మాసం ఇలా విష్ణుప్రియం శివప్రియం లక్ష్మీప్రియం గౌరీప్రియం ఇలా సమస్ కొత్త దేవతలకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం సర్వవిధములైనటువంటి వ్రతాలకు నోములకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసంలో మనం ఆ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీమత్ సౌభాగ్య జననీ అంటే స్త్రీయుక్తమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ దివ్యమైనటువంటి దేవతను స్థౌమి లక్ష్మీం సనాతనీ ఆ లక్ష్మీదేవిని నేను మనసారా స్థుతిస్తాను అనుకుంటూ స్థుతి చేయాలట ఎందుకని అంటే సనాతనీం నిత్య షోడశ వర్షాత్మిక అని అమ్మవారైనటువంటి లలితాంబికకు ఏ విధంగా వ్యవహారం ఉన్నదో లక్ష్మీదేవి కూడా ఎప్పుడు చూసినా సరే పదునారు కళలతోటి పదహారు వర్షాల ప్రాయం కలిగినటువంటి ఒక యవ్వనవతిలాగా లాగా నిత్యము అదే రూపంలో కనబడుతూ ఉంటుందన్నమాట భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్నిట్లోనూ కూడా ఆ తల్లికి ఒకే విధమైన వైభవం ఒకే విధమైనటువంటి అనుగ్రహం ఉండడం వల్ల సనాతని అని పేరు ఆ తల్లిని మనం ఎందుకు ప్రార్థించాలి అంటే సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం మానవుల కోరికలు అనంతాలు కనుక విద్యను కోరి ఆ తల్లిని మహాలక్ష్మిని ఉపాసించినట్లయితే విద్యాలక్ష్మిగా ధనాన్ని కోరి అర్చించినట్లయితే ధనలక్ష్మిగా ధాన్యాన్ని కోరి అర్చించినట్లయితే ధాన్యలక్ష్మిగా విజయాన్ని కోరి అర్చించినట్లయితే విజయలక్ష్మిగా సంతానాన్ని కోరి అర్చించినట్లయితే సంతానలక్ష్మిగా ఇలాగా అనేక రకాలైనటువంటి రూపాల్లో ఆ మహాలక్ష్మి అమ్మవారు లోకానంతటిని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు కనుక ఆ తల్లిని మనం ఏ విధంగా అర్చించినప్పటికీ కూడా సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం అంటే ఆ ఫలములనన్నిటినీ కూడా ప్రసాదించి ఆ ఫలప్రసాదనం కోసం అని చెప్పేసి సాధనంగా వ్యవహరిస్తూ మనకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని కలుగు చేసేటువంటి దేవత ఆ మంగళదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కనుక ఆ తల్లిని మనం ఈ శ్లోకంతో ఈ మాసంలో స్మరించుకుంటూ మనం ఆ మాతృపూజనం చేసుకోవచ్చు ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు ఆగస్టు పన్నెండవ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన ఆయన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తి తిథి నక్షత్రం ఆదివారం ఈ ప్రతిపత్తి తిథినే మనం పాడ్యమి అని వ్యవహరిస్తూ ఉంటాం అదేవిధంగా రోజున ఆదివారం కనుక మనం ఆదిత్యుని అంటే ఆ సూర్యదేవుని యొక్క స్థుతులను అదేవిధంగా సూర్య కవచాన్ని సూర్య సంబంధమైనటువంటి నమస్కారాలను అరుణ పారాయణాన్ని ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం ఆచరించదగినటువంటి పఠించదగినటువంటి స్థుతి చేసుకోదగినటువంటి అనుకూలమైనటువంటి రోజు ఇది కనుక ఈ రోజున ఒక విశేషం ఏమిటంటే మనకు ప్రాతకాలంలో పాడ్యమే ఉన్నప్పటికీ కూడా సాయంకాల సమయానికి విధి వస్తున్నది ప్రతి మాసం కూడా సాయంకాల సమయంలో విద్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చంద్రదర్శనం చేసుకోవాలి త్వరి చంద్ర దర్శనం ఆ మాసానికి కనుక ఈ చంద్రోదయ సమయంలో చంద్రదర్శనం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి విద్య కూడా ఈ రోజునే సంభవిస్తున్నది కనుక చంద్రదర్శనం చేసుకుని చంద్ర ఉపాసనం చేసుకోవడానికి తగినటువంటి రోజు ఈరోజు ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు सकलाधिपा परमेश्वर स मुकुन्द केशवा मुरहरा परमेश्वर देवे सखवरदा सवित्रु सुधांशुलोचना ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ